ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ పదిహేను లో భాగంగా వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ముంబైలోని వాంకెడే స్టేడియం వేదికగా జరిగిన రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య ఉత్కంఠ పోరులో ఆర్ఆర్ పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది దీంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది నూట డెబ్బై పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సిబి పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది ఆ జట్టులో షాబాబ్ అహ్మద్ నలభై ఐదు పరుగులు దినేష్ కార్తిక్ నలభై నాలుగు పరుగుల నాట్అవుట్ తో రాణించడంతో మరో ఐదు బంతులు ఉండగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఇకపోతే మొదటి మ్యాచ్ లో ఓడినప్పటికీ వరుసగా రెండు మ్యాచ్ లో గెలవడంతో మంచి ఊపు మీద కనిపిస్తున్న ఆర్సిబి జట్టుకు మరో గుడ్ న్యూస్ అదేంటంటే ఈ నెల తొమ్మిదవ తేదీన ముంబై తో బెంగళూరు మ్యాచ్ కు అందుబాటులోకి గ్లేన్ మ్యాక్స్వెల్ రానున్నాడు వాస్తవానికి క్వారంటైన్ పూర్తి చేసుకున్న మ్యాక్సీ మంగళవారం రాజస్థాన్ తో మ్యాచ్ కి అందుబాటులోకి ఉన్నాడు అయితే పాకిస్తాన్ తో ఆస్ట్రేలియా పర్యటన ముగిసే వరకు అంటే బుధవారం వరకు అదే సెంట్రల్ కాంట్రాక్టర్ ప్లేయర్లు ఏ లీగ్ ఆడకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించింది ఈ నేపథ్యంలోనే మ్యాక్స్వెల్ కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు ఈ నెల తొమ్మిదిన ముంబైతో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడు గ్లేన్ మ్యాక్స్వెల్ విజయ ఆనందంలో ఉన్న ఆర్సిబికి ఇది మరో సంతోషకరమైన వార్త చెప్పాలి